అందరికి నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు, కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ల మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్లు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు. అందరికీ నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు, కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నాపైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారు రాజకీయాలు అంటే, ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బుర్ర జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్లు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ల మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్లు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్లు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్లు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. నేను హైదరాబాద్ లో మా యూనియన్ లో టిఎఫ్టిడిడిఏ ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించింది అన్నమాట. ఇది నా క్యాబిన్, షేక్ జానీ బాషా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్, అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది. నా తమ్ముళ్ళు, నా అన్నలు ఉంటారు కదా కొంతమంది, రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి, అలాంటి ఏం లేదు. మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి, సో వాళ్ళందరూ వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను. అలానే చాలామందికి, నా ఫ్రెండ్స్ కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది, సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను. అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలా మంది చూసారలే తెలీదు, నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే, మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు, ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా, పార్టీ రేవ్ పార్టీ అంటున్నారు, అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. సో జూన్ 4 పార్టీ అనేది జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు, సో అది పార్టీ అనేది. ఓకే, సో నౌ ఐఎమ్ హ్యాపీ, నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో రావడం జరిగింది, నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు, వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది, ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం, ఇదేంటిది మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది, ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు, కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను, ఇదేంటి ఇది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదన్నా వెళ్ళినా ఒక 1/2 hour ఉండి వచ్చేస్తాను, తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను.
దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు.